శ్రీ మహాగణాధిపతే నమః శ్రీమాత్రే నమః. తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. మీ జాతకంలో శనీశ్చరుడి బలం తక్కువగా ఉందని ఎలాంటి సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు? శని బలం తక్కువగా ఉంటే ఎలాంటి సమస్యలు వస్తాయి? శని బలం పెంచుకోవాలంటే పాటించాల్సిన పరిహారాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. నవగ్రహాలలో శనిని కార్య సాధకుడు అంటారు. అంటే మనం ఒక పని ప్రారంభించినప్పుడు ఆ పని ఖచ్చితంగా మనకు అనుకూలంగా జరగాలి, కార్యసిద్ధి ఏర్పడాలంటే నవగ్రహాలు శని బలం ఉండాలి. శని బలం లేకపోతే మనం అనుకున్న పనిలో ఆటంకాలు వస్తాయి, ఆ పని జరగదు, ఆ పని ఆలస్యమవుతూ ఉంటుంది. అందుకే శనిని కార్య సాధకుడు అంటారు. శని బలం లేకపోతే ఎంత కష్టపడ్డా ఫలితం తక్కువ ఉంటుంది. శని బలం లేకపోతే శ్రమ ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. 24 గంటలు కష్టపడతాం కానీ ఫలితం మాత్రం ఏముండదు. కాబట్టి శని బలం ఉంటే మనం కొద్దిగా కష్టపడ్డా బ్రహ్మాండంగా ఫలితం ఉంటుంది. శని బలం ఉంటే అనుకున్న పని వెంటనే పూర్తయిపోతుంది. మరి శని బలం లేదని ఎలాంటి సంకేతాల ద్వారా మనం ముందుగానే తెలుసుకోవచ్చు? మన జాతకంలో శని బలం లేకపోతే కనుబొమ్మలు కనురెప్పలు తరచుగా రాలిపోతూ ఉంటాయి. ఎవరికైనా కనురెప్పలు కానీ కనుబొమ్మలు కానీ రాలిపోతూ ఉంటే వాళ్ళకి శని బలం లేదని అర్థం. అలాగే జుట్టు ఎక్కువ ఓడిపోతున్నా శని బలం లేదని అర్థం. కొంతమందికి తొందరగా బట్టతలు వస్తుంది, బట్టతలు వస్తే శని బలం లేదని అర్థం. బట్టతలు తొందరగా వచ్చేసిందా? శనీశ్వరుడి అనుగ్రహం లేదు, పరిహారం చేసుకోవాలి. అలాగే శని బలం లేకపోతే పశువులకు అనారోగ్య సమస్యలు వస్తాయి. మన ఇంట్లో పాడి ఉందనుకోండి, ఆవులు కానీ గేదెలు కానీ ఉన్నాయనుకోండి, వాటికి ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వస్తుంటే మన జాతకాల్లో శని బలం తక్కువ ఉందని తెలుసుకోవాలి. అలాగే మనం ఉండే ఇంట్లో ఎప్పుడూ కూడా కీటకాలు కానీ చీమలు కానీ బొద్దింకలు కానీ సాలీళ్ళు కానీ ఇలాంటివి ఎక్కువ తిరుగుతున్నాయి అనుకోండి, మన జాతకంలో ఎవ్వరికీ శని బలం లేదని అర్థం. ఇండైజెస్టివ్ ప్రాబ్లం ఉంటే శని బలం లేదని అర్థం. మనం తిన్నది జీర్ణశక్తి లేక గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తూ ఉంటే గనక జాతకములో శని బలం తక్కువగా ఉందని అర్థము. అలాగే శని బలం తక్కువ ఉంటే పనివాళ్ళు బాగా ఇబ్బంది పెడతారు. మన ఇంట్లో కానీ మన వ్యాపార స్థలంలో కానీ పనివాళ్ళు ఇబ్బందులు పెడుతుంటే, పనివాళ్ళు సరిగ్గా రాక బిజినెస్ డల్ అయిపోతూ ఉంటే, పనివాళ్ళు సరిగ్గా రాక ఇంట్లో ఇబ్బందులు పడుతూ ఉంటే జాతకంలో శని బలం తక్కువగా ఉందని తెలుసుకోవాలి. ఈ సంకేతాల్లో ఏవి కనిపించినా సరే జాతకములో శని బలం తక్కువ, శని పరిహారం చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు ముందుగానే తెలుసుకోవాలి. మరి అలాంటప్పుడు శని బలం తక్కువ ఉన్నప్పుడు శనికి ఏ శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలంటే, అన్నిటికంటే శక్తివంతమైన పరిహారం ఏంటంటే ఇంటికి నైరుతి మూల కలబంద పెంచాలి. అందరూ సహజంగా ఇంటి ఆవరణలో కుండీలో కలబంద పెంచుతూ ఉంటారు. చాలామంది ఇంటి గుమ్మానికి తలకిందులుగా కలబందను వేలాడదీస్తారు. కలబంద ముక్కోటి దేవత స్వరూపం. కలబంద ఉండటం మంచిదే, కానీ శనీశ్వరుడు అనుగ్రహించాలంటే ఇంటికి నైరుతిలో కలబంద పెంచండి. అప్పుడు జాతకంలో విపరీతంగా శని బలం పెరుగుతుంది, అన్ని సమస్యలు తొలగిపోతాయి. అలాగే శనివారం పూట నల్ల నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు ఎవరికైనా పంచిపెడితే కూడా శని బలం విపరీతంగా పెరుగుతుంది. నల్ల నువ్వులు బెల్లము కలిపి చిమ్మిలి తయారు చేస్తారు. ఆ చిమ్మిలి ఉండలు శనివారం మధ్యాహ్నం పూట ఎవరికైనా పంచిపెడితే విపరీతంగా శని బలం పెరుగుతుంది. అలాగే ఆహారంలో ఆవు పాలు ఉపయోగిస్తే శని బలం పెరుగుతుంది. మనం అందరం కూడా గేదె పాలు తాగుతూ ఉంటాం, కానీ ఆహారంలో ఆవు పాలు తాగితే, ఆవు పాలతో చేసిన పదార్థం తింటే నవగ్రహాల్లో శనీశ్వరుడి బలం విపరీతంగా పెరుగుతుంది. అలాగే వీలైనప్పుడల్లా ముదురు ఆకుపచ్చ రంగులో ఉన్న వస్త్రాలు, నీలం రంగు వస్త్రాలు ధరిస్తూ ఉండటం ద్వారా కూడా శని బలం అనేది విపరీతంగా పెరుగుతుంది. శనివారం పూట పశువులకు ఏదైనా గడ్డి తినిపిస్తే కూడా శని బలం పెరుగుతుంది. ఈ పరిహారాల్లో ఏది చేసుకున్నా సరే శనీశ్వరుడి బలం పెరుగుతుంది, దానివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది, కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది, జీవితంలో సక్సెస్ అనేది తొందరగా రావటానికి శనికి సంబంధించిన ఈ పరిహారాలు పాటించండి. సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. అమావాస్య రోజు ఎలాంటి పనులు చేస్తే దరిద్రం జుట్టుకుంటుందో, అమావాస్య రోజు ఎటువంటి పనులు చేస్తే పరిపూర్ణంగా లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమావాస్య రోజు ఏ పనులు చేయవచ్చో ఏ పనులు చేయకూడదో జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అమావాస్య రోజు గడ్డం గీసుకోకూడదు, క్షవరం చేయించుకోకూడదు, అలా చేస్తే దరిద్ర దేవత ఇంట్లోకి ప్రవేశిస్తుంది. అమావాస్య రోజు
తలస్నానం చేయాలి, తలంటు స్నానం చేయకూడదు. అంటే తలకు షాంపూ పెట్టుకోవటం, కుంకుడుకాయ రసం పెట్టుకోవటం, ఇలా తలంటు స్నానం చేయకూడదు. కేవలం తల మీద నీళ్లు పోసుకునే తలస్నానం మాత్రమే చేయాలి. అలాగే అమావాస్య తిథి రోజు ఉదయం 5 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రాంతంలో, సాయంకాలం 5 నుంచి 6 మధ్యలో నిద్రపోకూడదు. అలాగే అమావాస్య రోజు మధ్యాహ్నం పూట కూడా నిద్రపోకూడదు. అమావాస్య రోజు గోళ్ళు కత్తిరించుకోకూడదు. అమావాస్య రోజు కొత్త బట్టలు ధరించరాదు. వస్త్రాలకు పసుపు రాయకూడదు. అమావాస్య సందర్భంగా కొత్త పనులు ప్రారంభించకూడదు. ప్రారంభించిన పనులు ఆపకూడదు. అమావాస్య రోజు రాత్రికి భోజనం చేయకూడదు. ఈ ప్రత్యేకమైనటువంటి నియమాలు అమావాస్య రోజు పాటించినట్లయితే ఆ ఇంటికి దరిద్ర దేవత ప్రవేశించకుండా లక్ష్మీ కటాక్షం అనేది పరిపూర్ణంగా ఉంటుంది. అలాగే అమావాస్య రోజు కొన్ని పనులు చేస్తే లక్ష్మీదేవి విశేషంగా అనుగ్రహిస్తుంది. వాటిలో ముఖ్యమైనది దానం. అమావాస్య రోజు అన్నదానం చేసినా వస్త్రదానం చేసినా లక్ష్మీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే మీకు దగ్గరలో పారే నీళ్ళు ఉన్నట్లయితే బార్లీ గింజలు కొన్ని తీసుకొని ఆ బార్లీ గింజలు పాలతో కడిగి తర్వాత నీళ్లతో కడిగి పారే నీళ్ళలో వదిలిపెట్టండి. లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అమావాస్య రోజు ఎవరైతే దేవాలయ ప్రాంగణంలో వీలైనంత మందికి నిమ్మకాయ పులిహోర పంచిపెడతారో వాళ్ళకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే అమావాస్య రోజు రావి చెట్టు దగ్గర ఒక ప్రత్యేకమైన దీపం పెట్టడం ద్వారా కూడా ధనలక్ష్మీదేవి ఆగమనం గృహంలోకి సులభంగా కలుగుతుంది. అమావాస్య రోజు ఎవరైనా సరే ఉదయం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచి దానిలో ఆవాల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించండి. అలా దీపం పెడితే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. అదేవిధంగా అమావాస్య రోజు లక్ష్మీ పూజ చేసేటప్పుడు నవధాన్యాలు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. నీళ్లలో నానబెట్టిన నవధాన్యాలు లక్ష్మీదేవికి నివేదించి ఆ తర్వాత ఆ నవధాన్యాలు పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లండి. ఆ తర్వాత నవధాన్యాలకు మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా తినిపించండి. అమావాస్య రోజు ఎవరైతే లక్ష్మీదేవికి నివేదించినటువంటి నానబెట్టిన నవధాన్యాలు ఎక్కడైనా పరిశుభ్రమైన ప్రదేశంలో చల్లి ఆ తర్వాత రోజుల్లో మొలకలు వచ్చాక గోమాతకు ఆహారంగా తినిపిస్తారో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి దరిద్ర దేవత గృహంలో నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అలాగే అమావాస్య రోజు సాయంకాలం 5:15 నుంచి 5:45 మధ్య ప్రాంతంలో గుమ్మానికి 2 వైపులా విప్ప నూనెతో దీపాలు వెలిగించడం ద్వారా కూడా ధనలక్ష్మీదేవి ఆగమనం అనేది చాలా సులభంగా కలుగుతుంది. అదేవిధంగా అమావాస్య తిథి సందర్భంగా ఎవరైనా సరే ఒక గ్లాసులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో రాళ్ల ఉప్పు కలిపి ఇంట్లో నైరుతి మూల ఏర్పాటు చేసి అమావాస్య మర్నాడు ఆ నీళ్లు ఏదైనా మొక్కలో పోయటం ద్వారా ఇంట్లో ఉన్నటువంటి నరదృష్టి, శత్రుబాధలు వీటన్నిటినీ తొలగింపజేసుకుని లక్ష్మీదేవి కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. కాబట్టి అమావాస్య రోజు ఈ విధి విధానాలు పాటించండి. ఏ పనులు చేయవచ్చో ఆ పనులు చేయండి. ఏ పనులు చేయకూడదో ఆ పనులు చేయకండి. దరిద్ర దేవతను గృహంలో నుంచి బయటికి పంపించి లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కండి. ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.